ప్రజానీయకాన్ని కి తెలియజేయింది ఏమనగా ఈఎన్ఈ అనే సినిమా మళ్ళీ చూడాలని ప్రతి ప్రజల్ని ప్రతి ఒక్క సభ్యుడిని కోరుతున్నాను ఇది నా ఆవేదన అందరూ తప్పకుండా ఈ సినిమాని మళ్ళీ చూడాల్సిందే థాంక్యూ తప్పకుండా చూడాలి అందరూ మళ్ళీ మళ్ళీ చూడాలి ఉండేది ఆయన జస్ట్ అలా ఒక గెస్ట్ క్యారెక్టర్ గెస్ట్ లాగా సూపర్ ఉంది మంచి చేశాడు बागेंदी अंदर नटन बहुत अंदर सूपर चेसर सिम चूँ इंट्रस्ट उ जय हिंद सुभाष चंद्र बोस आये सीक्रेट मिशन उ दाने गुरी सूपर उ चूँ 100% प्रती नचुत प्रती फ्रेक्तर अभी पट्टुक 100% मंच चूँ हैपी स्पाई मूवी की ऐक्ट विधान चला बहुत का इंकास्त గ్రిప్పింగ్ గా చేస్తుంటే బాగుండేది మరి కన్వీనియెంట్ గా విలన్స్ దగ్గరికి వెళ్ళిపోయినట్టు ఉంది తప్ప మిగతాదంతా కూడా బాగుంది కార్తికేయ 2 తర్వాత ఏదైతే నిఖిల్ మీద ఎక్స్‌పెక్టేషన్స్ వచ్చాయో దానికి రీచ్ అయ్యింది మూవీ అందరూ కూడా తప్పకుండా చూడొచ్చు మూవీ రాణగారి రోల్ ఎలా ఉంది రాణది స్పెషల్ రోల్ అండి దాంట్లో మనకి నిజంగా స్వాతంత్రం ఎలా వచ్చింది గాంధీ నెహ్రూల వల్ల వచ్చిందా లేకపోతే సుభాష్ చంద్రబోస్ వల్ల వచ్చిందా అనేది కొన్ని హిస్టారికల్ ఎవిడెన్సెస్ ఆయన చెప్పారన్నమాట ఆ ముక్క కూడా చాలా బాగుందండి తరువాత క్లైమాక్స్ తో చాలా గూస్ బంప్స్ వచ్చాయండి చాలా బాగుంది ఉండండి డెఫినెట్ గా ఉంది మూవీ లైటింగ్ డైరెక్టర్ యాడ్ కదా ఎలా తీసాడండి బా తీసాడండి మూవీ డల్ మూమెంట్స్ అస్సలు లేవు చెప్తున్నా కదా కరెక్ట్ గా ఎక్స్‌పెక్టేషన్స్ కి రీచ్ అయ్యింది ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉందంట అదేం లేదండి ఫస్ట్ హాఫ్ లాగ్ లేదు సెకండ్ హాఫ్ కూడా లాగ్ లేదు కాకపోతే మరీ కన్వీనియెంట్ గా వెళ్ళిపోతుందన్నమాట అదొక్కటే ఇంకాస్త ట్విస్ట్ అనేది పెంచి ఉండాల్సింది పార్ట్ 2 తీసారా పార్ట్ 2 ఉంది कजकिस्तान स्टोरी अभी डेफिनेट 3 आउट ऑफ 5 अंडी मुख्य सुभाष चंद्र बोस गारु पेर अयिते वाडुकुन्नारु मरि इक्कडैते ओके बट अट साइड अयिते मात्रं निजंगा सिनिमा ब्यान चेसिन विधंगा निजंगा दन्नल अयिते जरिगिन अला उंदि सिनिमा अयिते आयन कोत्तगा चूपिंचिंदे लेदु सिनिमा वरकु पिले अवर मेल पार्ट 2 अंट पार्ट 2 वस्ते निजंगा प्रेक्षकुलु गोंदुको चेसुकुंटारु अन्नमाट अंत अला उंदन्नमाट निखिल गारु मीकु अन्नं गानी इंकोकसारि गानी मीकु नच्चिन स्टोरीकि डिफरेंट स्टोरीलु एंचुकोंडि तप्प इला हिस्टारिकल अनि चेप्पेसि ओक प्रश्न मीकनि प्रश्न मीकु पेट्टि गानी ओक कैमरा उंदि गानी चेप्पि एदि पडतदो वागेसि सिनिमाकु मम्मल्नि पिलिचेसि इला चेस्ते मात्रं उन्न इमेज कूडा तप्पदु मीमेद अभिप्राय उंदि मंचि कथ एंचुकुंटारनि नेक्स्ट टाइम कुछ जाग्रति मन सिमेंटे को सिमे बिल सो एंटे मूवी बाला चलो मन की बैठक तेजी मूवी अंत बैठ और चूप्चर मन को वाले चलने का सो ई मूवी वाले चलने दसम चूपुर चला बहुत सूपर ऐसी राणा एंट्री राणा एंट्री वाले मूवी कोई हाईलैट फेल స్పై ఏదైతే అనుకున్నారో అయితే ఎంత స్పై లాగా ఉంటదో అంటే థ్రిల్లింగ్ లాగా ఉంటదో అయితే థియేటర్ మీద కూర్చుండా విడలేకపోయిండు ఒకసారి అయితే మూవీని చూడొచ్చు కానీ అంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ అయితే ఏం లేవు మూవీలో బట్ రాణా గారు ఎప్పుడైతే ఒక 1 మినిట్ తన రోల్ అయితే ఉంటుంది తన కొటేషన్స్ చెప్తా ఉంటాడు సుభాష్ చంద్ర బోస్ అప్పుడు మాత్రం అల్టిమేట్ ఉంటుంది కంప్లీట్ ఒక గూస్ బంప్స్ అయితే వస్తాయి సో ఓకే బాగున్నాడు కొతే అంత బాగుంది కానీ సినిమా ఏదో ఒకసారి చూడొచ్చు కానీ అంత ఇంట్రెస్టింగ్ గా అయితే ఏమనిపించలేదు ఫస్ట్ హాఫ్ సెకండ్ అంటే ఓన్లీ 1 టైం వాచ్ చేయొచ్చు అంతే అసలు మూవీ లవర్ గా ఫ్లాప్ అని మనం ఏం చెప్పలేం సెకండ్ హాఫ్ బాగుంది కంపేర్ టు ఫస్ట్ హాఫ్ ఎందుకంటే స్పై అనేది సెకండ్ హాఫ్ లోనే ఎక్కువ ఉంటుంది ఫస్ట్ హాఫ్ లో కొంచెం రొమాంటిక్ గా అండ్ ఫన్ మూమెంట్స్ అనేది ఎక్కువ ఉండడం జరుగుతా ఉంటుంది అండ్ మూవీ లో పెద్ద రిలాక్సేషన్ ఏంది అంటే అభినవ్ గోమటం గారు అండ్ స్పై గురించి అంటే సుభాష్ చంద్రబోస్ అతన్ని ఒక స్టోరీని తీసుకొని ఆ బేస్ నుండి వచ్చిన స్టోరీ ఇది అన్నట్టు ఇప్పుడు వరకు వస్తున్నాం ఆ ఏం రివీల్ ఏం చేయలేదు స్టిల్ స్పై లోనే పెట్టారు అందుకే స్పై అని మూవీకి పెట్టారేమో అనిపిస్తుంది నాకైతే ఉన్నట్టుంది అంటే సెకండ్ సిరీస్ అయితే వచ్చేటట్టు ఉంది మూవీ అయితే ఎడ్జ్ లో కూర్చోబెట్టారంట అందులో ఈ సినిమా సక్సెస్ అయిందంటారా లేదా అంత ఎడ్జ్ సీటెడ్ థ్రిల్లర్ అయితే అనిపించలేదు నాకు బట్ బాగుంది నిఖిల్ పర్ఫార్మెన్స్ యాజ్ యూజువల్ అండ్ రాణా కనిపించిన ఒక్క నిమిషం మీకు ఏమంటారు సూపర్ ఓవరాల్ గా సినిమా పై మీ ఎక్స్‌పీరియన్స్ నాకు నచ్చింది బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ చాలా నచ్చింది 300 పెట్టి ఈ సినిమా కలిసి పట్టుందా కాదా వస్తి చూడొచ్చు సార్ థియేటర్ కొచ్చి చూడు థియేటర్ లోనే చూడగలం ఎలా అనిపిస్తుంది స్పై సినిమా సినిమా నా ప్రకారం అయితే ఇక్కడ నచ్చకపోసనా కానీ నార్త్ లో అయితే బాగా నడుస్తది నార్త్ ఎలిమెంట్స్ అన్న అంటే ఫస్ట్ ఆఫ్ చాలా లాగ్ చేశారన్న మన సౌత్ వాళ్ళకి కావాల్సిన ఐటమ్ సాంగ్ లిప్ కిస్లు అవన్నీ ఉంటే నడుస్తుంది మన సౌత్ వాళ్ళకి నా ప్రకారం అయితే అంత నాలెడ్జ్ లేదనిపిస్తుంది నార్త్ వాళ్ళకి చాలా మంచి అనిపిస్తుంది ఎందుకంటే ఆలోచిస్తే కూర్చుంటే ఇట్లా స్క్రీన్ మీద పోయేది కాదు ఇది ఆలోచించుకుంటూ కూర్చుంటే సినిమా అర్థమవుతుంది
సుభాష్ చంద్రబోస్ మిస్త్రీ అంటే సినిమా ఇచ్చేశారు ఆ ఎలిమెంట్స్ అన్న సినిమాలో టచ్ చేశారా లేదా? ఓకే అన్న, ఒక మిస్ట్రీ క్లారిటీ అని అనుకున్నాం కానీ ఏదో ఎమోషన్ తో వస్తామని. ఓకే, ఆడవారికి అయితే ఒక చిన్న క్లారిటీ, మాకంటే ఒక జనరేషన్కి ఇలా ఉందా, సుభాష్ చంద్రబోస్ టెర్రరిస్ట్ కాకుండా మన కోసము ఇంకా బ్యాక్ బోన్ నుంచి ఉండి అన్నట్టు మాకు ఒక చూపించండు. బట్ మరీ ఎమోషనల్ టచ్ అయితే లేదు, లాజికల్గా చూపించండి మాకు. ఓవరాల్గా చిన్న ఎక్స్పీరియన్స్ ఏమైనా? ఓకేనా, మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఏదైనా నిఖిల్ పర్ఫార్మెన్స్, నిఖిల్ అన్న పర్ఫార్మెన్స్ బాగుంది. ఒకే ఒక నిమిషం చూపిస్తాడు రాణా, రాణా క్యారెక్టర్ గురించి. మెయిన్ హైలైట్ రాణానే అన్న, నిఖిల్ కంటే నిఖిల్ కంటే రాణానే మెయిన్ హైలైట్. అలా వచ్చినాకనే ఇంకా అర్థమవుతుంది, ఫ్యాక్ట్ అది. బాగుంది, సింప్లీ సూపర్గా. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి సినిమా గురించి? నాకు అయితే నచ్చింది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది, ఇంకా నిఖిల్ యాక్టింగ్ బాగుంది. నిఖిల్ యాక్షన్ బాగుంది. స్పై థ్రిల్లర్స్ అంటే బెంచ్ చర్చిలో కూర్చోబెట్టే సినిమాలు అంటారు, బట్ ఆ రేంజ్ లో ఉందా సినిమా? లేదా ఉంది, మే చెప్పచ్చు, నచ్చే వాళ్ళకి నచ్చుతుంది, బాగుంది చాలా. 300 పెట్టి థియేటర్కి వెళ్తే ఈ సినిమా వర్తకుల్లా కదా? చాలా సినిమా బాగుందండి. అంటే ఐ పని నేను చెప్పట్లేదు కానీ ఓకే, ఒకసారి చూడొచ్చు. అసలు సుభాష్ చంద్రబోస్ గారికి ఈ సినిమాకి సంబంధం లేదండి. అసలు సుభాష్ చంద్రబోస్ గారు ఇందులో ఉండరు, అసలు ఏమి ఉండదు. ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా ఇదే పట్టుకొని వస్తున్నారు, 8:30 గబగబ థియేటర్కి వచ్చారని. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను కదండి, నేను ఎక్స్పెక్ట్ చేసి అంత మైండ్లో పెట్టుకుని వచ్చా? నేను సుభాష్ చంద్రబోస్ గారిని ఒకళ్ళని మైండ్లో పెట్టుకుని రాలా. గాంధీ గారిని, తర్వాత వెనకాల 3 స్టాచ్యూస్ ఉన్నాయి, కొమరం భీమ్ గారిని, వీళ్ళు 3 ఫోటోస్ ఉన్నాయి కదా. వీళ్ళ నిజ జీవితం సెకండ్ హాఫ్లో చూపిస్తారేమో, వీళ్ళ జీవిత చరిత్ర, దేశం కోసం ఏం పోరాడారో చూపిస్తారేమో అనుకున్నాం కదా. కనీసం ఆయన ఫోటో కూడా చూపించలేదు, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా చూపించలేదు. నిఖిల్ గారు చెప్పారు, నేను వెళ్ళి సుభాష్ చంద్రబోస్ గారి ఫ్యామిలీని కలుస్తాను. దేనికి కలుస్తారు, దేనికి? అసలు అసలు ఏం లేదండి. ఫస్ట్ అంతా కూడా వాళ్ళ అన్నయ్యనే చంపినందుకు ఈయన రా ఏజెంట్ కాబట్టి వెళ్ళి ఆ పగ తీర్చుకుంటాడు, ఆ పగ తీర్చుకోవడం ఇంటర్వెల్ దాకా తీర్చుకుంటాడు. ఇంటర్వెల్కి ఒక స్టాచ్యూ పైకి లెగుస్తుంది, ఎవరు అంటే సుభాష్ చంద్రబోస్ గారు. సుభాష్ చంద్రబోస్ గారు స్టార్ట్ అయిందిరా స్టోరీ, శుభ్రంగా పాప్కార్న్ తిని శుభ్రంగా సెకండ్ హాఫ్ అంతా మన దేశం కోసం ఏం పోరాడారో చూపిస్తారేమో అనుకున్నాం. మళ్ళీ స్టార్ట్ అన్నయ్య కోసం, అన్నయ్య చంపినందుకు విలన్, ఆ విలన్ కనపడ్డు, ఆ విలన్ అసలు కనపడ్డు. ఫస్ట్ పార్టే వేస్ట్ అనేటప్పుడు ఇంక సెకండ్ పార్ట్ అనవసరం కదండీ. అదే అది పోనీ, సెకండ్ పార్ట్ వచ్చినా కూడా కార్తికే 1 చూసినప్పుడు కార్తికే 2 చాలా బాగుంది. అలా ఏదైనా స్టోరీ డెప్త్ ఉంటే బాగుంటుంది, కానీ దేశం కోసం పోరాడిన వాళ్ళ ఫొటోసు లేకపోతే అలాంటి చరిత్ర సృష్టించిన వాళ్ళ గురించి మాట్లాడి సినిమా తీసి జనాల పరుగు తీయడం, దేశం పరుగు తీయడం తప్పించి ఏమి లేదు. నేను ఇంత ఖచ్చితంగా ఎందుకు మాట్లాడుతున్నానంటే ఒక్క సీను సుభాష్ చంద్రబోస్ గారిది లేదు. దానికోసం ప్రళయం లేదు, ఏమీ లేదండి. రాణా గారు వస్తారు, రాణా గారు వచ్చి ఒక 2 నిమిషాలు అలా వస్తారు ఫ్లైట్లో, ఏదో ఫ్లైట్కి డ్రైవర్ లేకపోతే ఆప్టింగ్ డ్రైవర్ పెట్టినట్టు అలా వస్తారు, 2 ముక్కలు మాట్లాడతారు, మాయం. ఆయన ఎందుకు వస్తారో తెలియదు, ఎందుకు వెళ్ళిపోతారో తెలియదు. ఆయన అసలు ఈ క్యారెక్టర్ ఎందుకు ఒప్పుకున్నారో అర్థం కాలేదు నాకు. ఆయన క్యారెక్టర్ ఒప్పుకోవాలంటే చిన్న క్యారెక్టర్ అయినా సరే దేశం కోసం చనిపోయి ఉంటే ఓకే, ప్రాణత్యాగం చేశారు కదా అనుకోవచ్చు, ఆయన వచ్చి వెళ్ళిపోతారు అంతే. అదొకటి నాన్ సింక్ అయిపోయింది, అంటే ఎడిటింగ్లో తీస్తారా లేకపోతే సీన్ బాగాలేదని అసలు సీన్ అంతే అర్థం కాలేదు. యాక్షన్ సీన్స్ ఒకటే కొంచెం పర్వాలేదండి, యాక్షన్ సీన్స్ బాగా కష్టపడ్డాడు ఆయన. అంటే మన ఫస్ట్ హాఫ్ సినిమా అంతా కూడా మనకి జేమ్స్ బాండ్ అవి ఉంటాయి కదా, కార్ చేజింగ్స్ అవి ఉంటాయి కదా, ఇంచుమించు ఆ లుక్స్ ఇవి ఇచ్చాడు. మన 6 స్క్రీన్లో చూడడం వల్ల ఆ సౌండ్ ఎఫెక్ట్కి ఇంకా బాగుంది చూడడానికి. మనకి ప్యాటర్న్ అలాగే అనిపిస్తుంది, మనకి అడివిషన్ సినిమాలు చూసినట్టు అనిపిస్తుంది, కానీ స్టోరీ ఉంటుంది అందులో, ఇందులో స్టోరీ మిస్ అయిపోయింది. ఇంటర్వెల్కి నాట్ సాటిస్ఫైడ్ నాన్న, ఇంకా మొత్తం ఇంటర్ ఫస్ట్ హాఫ్ అంతా ఓకే ఓపు పడతాడు, కానీ ఇంటర్వెల్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇంక ఇదేనా, ఇంకా చప్పగా ఉంది సినిమా అని చెప్పేసి డిసప్పాయింట్ అవుతాడు, చూడడానికి కూడా కొంచెం బోరింగ్ అనిపిస్తుంది. స్పై కాబట్టి ఇది రెగ్యులర్, అంటే మనకి సమస్యలు వచ్చిన, ఇప్పుడు ఏదో కేసు వచ్చింది, ఆ పోలీసు సాల్వ్ చేశారు, మీరు వెళ్ళిపోయినరా సాల్వ్ చేశారు, ఇంటికి పంపించేస్తారా? లేదు కదా, వాళ్ళు చేసే పని ఏంటి, ప్రాబ్లమ్స్ వస్తే సాల్వ్ చేయడం. ఈ స్పైలో కూడా అలాగే రెగ్యులర్ ఫార్మేటే ఉన్నా మేకింగ్ ఎలా ఉన్నది, యాక్షన్ సీక్వెన్స్ ఎలా ఉన్నాయి, ఏంటనేది ఈ సినిమా. ఇప్పుడు సమస్య అనేది ఎక్కడ ఉన్నది ఒకటే ఉంటుంది, దాన్ని ఛేదించే విధానం ఎలా ఉంటుంది అనేది సినిమా. రకరకాల ఫార్మేట్లో వీళ్ళు యాక్షన్ సీక్వెన్స్లో ఇది తీశారు.
సుభాష్ చంద్రబోస్ గురించి చూపిస్తాము డెత్ మిస్టరీ అది అన్నారు అవి అన్నా కవర్ చేశారు అసలు ఆ చేయ సార్ చేయ సార్ అది ఎంత వరకు సాటిస్ఫైడ్ గా అనిపిస్తుంది ఓకే పర్లేదు నిఖిల్ క్యారెక్టర్ తో పాటు ఇంకా సినిమాలో ఏ క్యారెక్టర్స్ ఎంగేజింగ్ గా ఉన్నాయి ఆయన ఫ్రెండ్ క్యారెక్టర్ ఆయన పేరు నాకు తెలియదు అబ్బా ఆయన క్యారెక్టర్ ఈక్వల్ టు నిఖిల్ అంతే నిఖిలే ప్రేమలో కనిపిస్తే ఆ ప్రేమలో కనిపిస్తాడు ఒక హీరోయిన్ లేదు ఆ హీరోయిన్ కూడా పెట్టిస్తే ఇంకా టోటల్గా రెండున్నర గంటలు ఇద్దరు ఉన్నట్టే ఇంకా ఓకే లేదు లేదు బోరింగ్ అనేది బోరింగ్ అనేది స్పై స్టార్టింగ్ కొద్దిగా అలా తీసుకెళ్ళారు అక్కడ నుంచి బాగానే వెళ్ళండి బాగుంది సడన్గా సడన్ సర్ప్రైజ్ ఒక 5 మినిట్స్ ఉన్నా కనబడగానే విజిల్స్ కనబడ్డాయి ఓవరాల్గా ఓకేనబ్బా యాక్షన్ సీక్వెన్స్ బాగున్నాయి అన్నింటికి మించి ఒకటి చెప్తాను బ్రదర్ మనకి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే పెద్ద స్టార్లు అవుతారు బ్యాక్గ్రౌండ్ మీన్స్ అంటే వాళ్ళు సడన్గా అయిపోరు వాళ్ళ నాన్న వాళ్ళు వాళ్ళ తాతలు ఎవరో కష్టపడితే అలాగ అలాగ అలా పుసప్పిస్తే వాళ్ళకున్న టాలెంట్కి ఆ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ చేసి ఒక స్టేజ్లో ఉంటారు నిఖిల్ విషయంలోకి వస్తే హ్యాపీ డేస్లో ఒక చిన్న క్యారెక్టర్ చేస్తుంటూ అలాగా అందులో హీరోగా చేసిన ఒరిన్ సందేశ్ కూడా కనుమరుగైపోయాడు ఈరోజు నిఖిల్ అనేవాడు ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడంటే ఇంతకంటే గొప్ప విషయం లేదు ఒకటి మీద ఒక 1 కోటి రూపాయలు పెట్టాలంటే ఆలోచిస్తే మన అనేది 50 కోట్లు 30 కోట్లు పెట్టి నిఖిల్ని ఇండియా లెవెల్లో సినిమా రిలీజ్ చేస్తానంటే మన తెలుగు వాళ్ళందరూ గర్వపడాలి సో దానిలా లేదంట దీనిలా లేదంట మనకి రెగ్యులర్ ఫార్మాట్లో మనకి అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు ఆయన ఏదో సబ్జెక్ట్ పరంగా లిప్ లాక్లు పెట్టుకుంటే అదే కామన్గా చెప్పి ప్రతి ఒక్క సినిమాలో లిప్ లాక్లు పెట్టేస్తుంటే మనం వెళ్ళి చూడము సో ఇక్కడ ఏంటంటే లిప్ లాక్లు ఇంపార్టెంటా ఫ్యామిలీ స్టోరీ ఇంపార్టెంటా కాదు ఒక దేశానికి వచ్చే సమస్యని ఎలా పరిష్కరించారు దానికి వీళ్ళు స్పై ఈ స్పైలో ఇది ఎలా చూపించారు వీళ్ళకి ఒక సమస్య అనేది సక్సెస్ అయ్యాడు ఇంకా అంతకంటే గొప్పగా చెప్పడానికి ఇక్కడ ఏముండదు బాహుబలి అనుకుంటే సెటిల్ వేస్తాం రాజులు యుద్ధాలు బాణాలు ధనుసులు గినసులు అవన్నీ ఉంటాయి దీంట్లో అలా ఉండదు కదా ఇందులో ఎంతవరకు ఏంటంటే ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసి దాంతో ఎవరు చేస్తున్నాడరా ఏంటనేది పట్టుకొని రెగ్యులర్ ఫార్మాటే దీన్ని కొత్తగా నేను చెప్పట్లేదు కానీ ఇప్పుడు దొంగతనం చేశారు దొంగతనం అమీర్పేటలో చేసినా అదే దొంగతనము మనకి ట్యాంక్ బండి దగ్గర చేసినా అదే దొంగతనం ఆ దొంగను ఎలా పట్టుకున్నారు అనేదే ఇక్కడ కథ ఆ కథ బాగుంది అన్న సినిమా అయితే బాగుంది యాక్షన్ సీక్వెన్స్లు అన్నీ బాగున్నాయి నిఖిల్ పర్ఫార్మెన్స్ అయితే టాప్ నాచ్ ఉంది ఫస్ట్ హీరోయిన్ ఏమంటాం హీరోయిన్ పర్ఫార్మెన్స్ అంతా సూపర్ ఉంది యాక్షన్ సీక్వెన్సెస్ టాప్ నాచ్ అసలు కార్తికేయ 2లోనే ఇంకా పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళిపోయాడు నిఖిల్ దీని తర్వాత నుంచి ఇంకా వేరే లెవెల్కి వెళ్ళిపోతున్నాడు సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ అద్దరిపోయింది రానా ఎంట్రీకి అయితే థియేటర్ పేలిపోయింది అనుకోవచ్చు అంత సూపర్ వేరే లెవెల్ ఉంది అంత సూపర్ డూపర్ హిట్ మూవీ అయితే అంత రాలేరు ఇంకేది చెప్పినా అది రివీలింగ్ అయిపోతుంది అన్న స్పాయిలర్ కిందకి వస్తుంది ఏది చెప్పినా చెప్తున్నా కదా ఏ చిన్న పాయింట్ చెప్పినా అది రివీలింగ్ కిందకి అయిపోతుంది కానీ నేను చెప్తున్నా సినిమా మాత్రం వేరే లెవెల్ అసలుకి 100 డేస్ అంటే ఇప్పుడు 100 డేస్ ఆడదు కానీ అందుకే చెప్తలేను లేకపోతే సూపర్ డూపర్ హిట్ సినిమా అయితే నిఖిల్ పర్ఫార్మెన్స్ యాక్షన్ సీక్వెన్స్ మెయిన్ ప్లాట్ తీసుకున్నారు అందరూ చాలా బాగా యాక్ట్ చేసారు సూపర్ హిట్ మూవీ అయితే సినిమా యావరేజ్ ఉంది కొద్దిగా సినిమాలో కొద్దిగా స్టోరీలో దమ్ములేదు సార్ కొద్దిగా స్టోరీ కలిపి నుంచి తీసినట్టు ఇంకా బాగుంటుండే కొద్దిగా కథల స్టోరీ లేదు కాకపోతే ఏంటంటే నిఖిల్ యాక్టింగ్ బాగుంది ఫైట్ సీన్స్ బాగున్నాయి యాక్షన్ బాగుంది ప్రతి ఒక్కటి బాగుంది లాస్ట్ మన సుభాష్ చంద్రబోస్ స్టోరీ చెప్పడంలో అందులో హైలైట్ ఉంటుంది కొద్దిగా చాలా కొత్తగా చూపించారు మన ఇండియా కోసం భారతదేశం కోసం చెప్పారు కాబట్టి కొత్తగా ఉంది మంచిగా ఉంది అందులో ప్రతి ఒక్కటి బాగుంది కొద్ది స్టోరీ తీసుకుంటుంటే ఇంకా జర హైలైట్ ఉంటుండే కొద్దిగా స్టోరీలో కొద్దిగా డౌన్ అయింది స్టోరీ లాస్ట్ టైంలో లాస్ట్లో కొద్దిగా ఎండింగ్లో మంచిగా అనిపిస్తుంది కొద్దిగా సినిమాలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు స్క్రీన్ ప్లే బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది హీరో యాక్టింగ్ బాగుంది స్టోరీలో కొద్దిగా డల్ అయింది అంతే లాస్ట్ ఎండింగ్లో మంచిగా ఉంది అంతకుమించి ఇంకేం చెప్పలేము సార్ లేదు ఇంకా ఇంప్రూవ్ ఇంకా వేరే సినిమా వచ్చేదానికి హిట్ కొట్టేటట్టు చూడాలైనా ఎందుకంటే ఈ సినిమా కొద్దిగా యావరేజ్ సినిమానే అంత హిట్ ఏం చెప్పలేము యావరేజ్ సినిమా అని చెప్పవచ్చు అంతకుమించింది ఏం లేదు సార్